అత్యాన్ని మనమందరం కూడా త్యాగాలను గుర్తించుకొని ఈ యొక్క తీవ్రవాదులను వెంటనే మట్టి పెట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశం కోసం, కాశ్మీర్ కోసం తమ యొక్క ప్రాణాలను పదంగా పెట్టి దేశం కోసం పండిస్తున్న సైనికులను, వెన్నుపాటు కోసినటువంటి యొక్క దేశం మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తీవ్రవాదులను వెంటనే మట్టి పెట్టాల్సిన అవసరం ఈరోజు భారత ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. కేవలం దేశంలో అల్లకల్లోలం భారతదేశం యొక్క చరిత్రను కూడా మొత్తం కూడా వెన్నుపడి వచ్చి విధంగా ఈరోజు భారత సైనికులను మట్టుపెట్టిన విధంగా ఈరోజు ఉగ్రవాదులు వెన్నుపడికి వచ్చారు. కాబట్టి ఉగ్రవాదులను వెంటనే మట్టుపెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు సైనికులకు, భారత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వెంటనే ఏ క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే మరొక సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మరొకసారి గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నిసార్లు దాడి చేసినా, ఎన్నిసార్లు సైనికులను చంపిన వాళ్ళకి గుర్తు రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా భారతదేశం కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా పాకిస్తాన్ పైన విచ్చలవిడిగా దాడులు చేసి ఈ యొక్క దాడికి పాల్పడిపోయింది. ఉగ్రవాదులను వెంటనే మట్టుపెట్టాలి, వారిని ఘోరాది ఘోరంగా శిక్షించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదే ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు.